Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the current affairs. These are the topics we are going to discuss now. Science Center worth rupees 6 crore inaugurated in Tripura. ఇటువంటి సైన్స్ సెంటర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇండియాలోని. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం త్రిపురలోని ఇనాగ్రేట్ చేశారు, దానికోసం మనం చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్. యాక్చువల్గా మన ఏదైతే కార్బన్ ఎమిషన్స్ కానివ్వండి, పొల్యూషన్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అవి మెజారిటీ మనకు అయ్యేవి ఎక్కడి నుంచి అవుతాయి, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయో, ఏవైతే బాగా డెవలప్డ్గా లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో అక్కడి నుంచి మనకి ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, అయితే యాక్చువల్గా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి, ఎంత లెవెల్ వరకు తగ్గించాలనుకున్నారు, బట్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు, అండ్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ రియలీ ఫాలోయింగ్ ద టార్గెట్స్ విచ్ దే హ్యావ్ సెట్, దాన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఎవిక్టింగ్ ఇల్లీగల్ ప్రాన్ ఘెరీస్ ఇన్ చిలికా. చిలికా లేక్లోని ఏవైతే ఘెరీస్ అంటే లైక్ చూడండి, ఎక్కడ ఈ ప్రాన్ అవి పట్టుకోవడానికి ఏవైతే పెట్టి ఉంచుతారో షిప్స్ టైపు, వాటిని అక్కడి నుంచి తీసేయమని చెప్పి చెప్పారనమాట, ఏవైతే ఇల్లీగల్గా ఉన్నాయో. ఎందువల్ల? బికాస్ వాటిని పట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో, అక్కడ ఉన్న యానిమల్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో, అక్కడ వాటర్ బాడీస్లో ఉన్న యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి వీటిని తీసేయమని చెప్పారు. ఓకే, నెక్స్ట్ షార్ప్ డిక్లైన్ ఇన్ ఇండియాస్ డాంకీ పాపులేషన్. మన చిన్నప్పటి కంటే ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడా కూడా ఒక డాంకీ అనేది కనిపించడం లేదు. వై ఇట్ హ్యాస్ డిక్రీస్డ్, ఎందుకని డాంకీ పాపులేషన్ అనేది తగ్గిపోయింది, దాని రీజన్స్ ఏంటి అన్నది విల్ సీ హియర్. మోస్ట్లీ అంతా కూడా మనకి డేటా ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్యాక్చువల్ డేటా అవే ఎక్కువ ఉంది క్లాస్లోని, సో మీరు నేర్చుకోవాల్సింది ఎక్కువగా ఉంది. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ సైన్స్ సెంటర్ వర్త్ రూపీస్ 6 crore ఇనాగరేటెడ్ ఇన్ త్రిపుర. ఓకే, వన్ సెకండ్. It will come under the scheme of promotion of culture of science. Scheme for promotion of culture of science. And it was launched in Udaipur in Tripura. Meeku question lo direct ga vallu Tripura na answer lo ni option ivvakapochu. They may even give you the option as Udaipur. So meeku asla Udaipur ekkada unnadanna teliyakapothe you cannot keep the correct option. So eppudaithe oka state mention chestu area edana mention chestunaru ante you have to remember both the names. నెక్స్ట్ త్రిపురా గవర్నర్ రమేష్ బయస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ ప్రహ్లాద్ సింగ్ పాటల్ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ. వీళ్ళందరి నేమ్స్ ఏం మీరు నేర్చుకోకర్లేదు, ఐ జస్ట్ మెన్షన్డ్ హియర్. ఓకే, వీళ్ళందరి ప్రెసెన్స్లోని దీన్ని ఇనాగరేట్ చేశారు. ఓకే, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దాట్? ఉదయపూర్ సైన్స్ సెంటర్, అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ ఫెబ్ 28. అయితే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? హియర్ ఇఫ్ యూ సీ ఇన్ ద మ్యాప్, ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో కనిపిస్తుందో మీకు, దాట్ ఈస్ త్రిపుర. ఓకే, మనకి నార్త్ ఈస్ట్లో ఏవైతే 7 sisters ఉన్నారో అందులో వన్ ఆఫ్ ద స్టేట్ ఈస్ త్రిపుర, అండ్ దిస్ స్మాల్ పోర్షన్ ఈస్ త్రిపుర. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఇప్పుడు ఈ త్రిపురకి పక్కన ఏవైతే ఉన్నాయో నైబరింగ్ స్టేట్స్, ఓకే, అంటే ద స్టేట్స్ విచ్ ఆర్ షేరింగ్ బౌండరీ విత్ త్రిపుర, అది కూడా మీరు నేర్చుకోండి. బికాస్ ఇట్స్ నాట్ దాట్ ఇఫ్ సమ్ మ్యాటర్ ఈస్ గివెన్ రిలేటెడ్ టు సమ్ స్టేట్ దట్ దే విల్ బీ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్ ఓన్లీ పర్టైనింగ్ టు దాట్. వాళ్ళు ఇవన్నీ వదిలిపెట్టచ్చు, సైన్స్ సెంటర్ కోసం అడగడం మానేయచ్చు, త్రిపుర కోసం అడగడం మానేసి, లైక్ వాట్ ఆర్ ద నైబరింగ్ స్టేట్స్ ఆర్ వాట్ ఆర్ ద స్టేట్స్ విచ్ ఆర్ షేరింగ్ బౌండరీ విత్ ఇది త్రిపుర అని అడగచ్చు, లేకపోతే కంట్రీస్ ఏవి షేర్ చేసుకుంటాయి అని అడగచ్చు. సో యూ క్యాన్ హియర్ సీ దిస్ ఇస్ బంగ్లాదేశ్. ఓకే, త్రిపురకు అడ్జాయినింగ్గా ఉన్న కంట్రీ ఏంటి మనకి? బంగ్లాదేశ్. త్రిపురకు పక్కన మనకున్న ఓషన్ ఏదైతే ఉందో ఏంటది? బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, దానికి నైబరింగ్గా ఉన్న కంట్రీస్ ఏంటి? మీకు ఇటు పక్క మనకి ఇది మయన్మార్ ఉంది, సో ఇఫ్ యూ డోంట్ నో ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ త్రిపుర యూ మే గెట్ కన్ఫ్యూజ్డ్, అది మయన్మార్కి టచ్ అవుతుందా లేదా అని చెప్పి మీకు ఆ పాయింట్లో డౌట్ రావచ్చు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దీనికి టచ్ అయ్యే ఒకే ఒక కంట్రీ ఏంటి మనకి ఇక్కడ నైబరింగ్ కంట్రీ? బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ స్టేట్స్ టచ్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోవాలి. అండ్ త్రిపుర ఏదైతే ఉందో అది ఈ 7 sisters లోని ఇన్ కేస్ చూస్తే ఏరియా వైజ్గా అది ఏ ప్లేస్లో ఉంది. ఓకే,
అలాంటివి చూసుకోండి. నెక్స్ట్ త్రిపుర ఫామ్ అయింది ఏ ఇయర్లో, త్రిపుర ఫార్మేషన్ ఎప్పుడు అయింది, నెక్స్ట్ మనకి స్టేట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇది ఎన్నో స్టేట్, ఆ విధంగా ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా కూడా ఏదైనా ఒక స్టేట్ కోసం నేర్చుకుంటున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి, ఏరియా వైజ్ అది ఎన్నో స్టేట్, అది ఎప్పుడు ఏ ఇయర్లో ఫామ్ అయింది, దాని నైబరింగ్గా ఉన్న స్టేట్స్ ఏంటి, నైబరింగ్గా ఉన్న కంట్రీస్ ఏంటి, దాని నైబరింగ్గా ఉన్న వాటర్ బాడీస్ ఏంటి, ఇలా మీరు ఒక్కటి స్టేట్ ఏదన్నా మీకు కరెంట్ అఫేర్స్లో వస్తున్నప్పుడు నేర్చుకుంటే ఇన్ ద ప్రాసెస్ విత్ ఇన్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ లైక్ ఏదైతే మీరు ఒక 6 మంత్స్ చదువుకోవడానికి పెట్టుకున్నారు, 1 ఇయర్ పెట్టుకున్నారు, ఈ లోపల మీకు కరెంట్ అఫేర్స్లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కవర్ అయిపోతాయి, అన్ని ఇన్ఫార్మ్ కూడా మీ దగ్గర రెడీగా ఉంటుంది. సో డోంట్ మిక్స్ ఇట్ అప్ విత్ యువర్ కరెంట్ అఫేర్స్ నోట్స్. ఏదైనా స్టేట్ కోసం కంట్రీ కోసం నేర్చుకుంటే జస్ట్ మెయింటైన్ సెపరేట్ నోట్స్ ఫర్ దాట్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సెంటర్ ఈజ్ టు ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంటర్టైన్ ద విజిటర్స్, especially students through thematic exhibitions, interactive educational activities and outreach programs. So these are the things which they are going to conduct there to attract or to entertain and educate the visitors. వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎడ్యుకేషన్ షేర్ చేయాలి అండ్ దే ఈవెన్ హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్. ఫర్ దాట్ రీజన్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ మెయిన్ టార్గెట్ ఏంటి, హూ ఆర్ ద టార్గెట్ ఆడియన్స్ ఫర్ దెమ్, స్టూడెంట్స్. It is the 22nd science in 22nd science center in the country. So if they may ask you like if it is the first one or the second one, no, already manaki chaala unnai science centers and this is the 22nd center in the country and is a unit of the National Council of Science Museum under the Ministry of Culture of the Government of India. This is again a key point which you have to remember. మనకి చాలా మినిస్ట్రీస్ ఉంటాయి అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దే ఈవెన్ ఆస్క్ యూ క్వశ్చన్ ఆన్ ద మినిస్ట్రీస్. ఇప్పుడు జనరల్గా మీరు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఇది సైన్స్కి రిలేటెడ్ వచ్చిందో డెఫినెట్లీ విల్ టికెట్ యాజ్ ఇట్ విల్ కమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్. ఏదైనా పెట్టేస్తారు ఎస్ఎన్టీ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వాటి కింద వస్తున్నట్లుగా మీరు పెడతారు. నో, దో ఇట్ ఈస్ అ సైన్స్ అంటే ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, ఎందుకని ఇక్కడంతా కూడా దానికి రిలేటెడ్గా ఏవేవి ఉన్నాయో, ఏం ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ మినిస్ట్రీ కింద ఉన్నారు, అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, డోంట్ జస్ట్ గో బై ద నేమ్ ఆఫ్ ద టాపిక్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్. హియర్ ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద యూరోపియన్ యూనియన్ ఆర్ ద ఓన్లీ రీజియన్స్ అమాంగ్ ద 18 ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎమిటర్స్ దట్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ దర్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్. అంటే ఏంటి, మనకి ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో యుఎన్ ద్వారా, ఓకే, ఎవరైతే టోటల్లీ ఎన్ని బిగ్ లైక్ ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు, 18 వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎమిటర్స్ లైక్ హూ ఆర్ ఎమిటింగ్ ద కార్బన్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ఎవరైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా ఎమిట్ చేస్తున్నారో, ఓకే, మీథేన్ కానివ్వండి, సిఎఫ్సిస్ కానివ్వండి, ఎవరైతే ఎమిట్ బాగా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారో వాళ్ళల్లోని రెడ్యూస్ చేసిన కంట్రీస్ ఏంటి అంటే యూకే అండ్ ద యూరోపియన్ యూనియన్. Okay, these are the only regions among the 18 of the world's biggest emitters that have significantly increased their greenhouse gas reduction. Okay, next, of the 197 parties to the UN, మొత్తం ఇప్పుడు ఏదైతే UNFCCC ఉందో దాని దాటులకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, 197 పార్టీస్. మీరు ఇలా ఏమన్నా వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద నంబర్ ఆఫ్ పార్టీస్. ఓకే, ఇలాంటివి ఏదైనా ఆర్గనైజేషన్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇస్ ఇండియా ఏ పార్ట్ ఆఫ్ దాట్, ఇండియా అందులో మెంబరా కాదా. ఓకే, నెక్స్ట్ థింగ్, లాస్ట్ ఎవరు యాడ్ అయ్యారు, ఇప్పుడు 197 కంట్రీస్ ఉన్నాయని పార్టీస్ అని చెప్పాను, హూ ఈజ్ ద లాస్ట్ వన్ టు ఎంటర్ ఇన్ టు దాట్. ఓకే, లాస్ట్ ఎంటర్ అయింది ఎవరు, దీస్ ఇవి ఎనఫ్ మీకు. జనరల్గా మీరు ఎలానో UNFCCC కోసం నేర్చుకుంటారు, దాంతోపాటు కరెంట్ అఫేర్స్ రిలేటెడ్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని మెంబర్స్ ఉన్నారు, ఈజ్ ఇండియా ఏ పార్ట్ ఆఫ్ దాట్ ఆర్ నాట్, అండ్ హూ ఈజ్ ద లాస్ట్ వన్ టు ఎంటర్ ఇన్ టు దాట్. ఓకే, నెక్స్ట్, నౌ కమింగ్ బ్యాక్, ఆఫ్ ద 197 పార్టీస్ టు ద UNFCCC ఓన్లీ 75 హ్యావ్ సబ్మిటెడ్ న్యూ ఆర్ అప్డేటెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఓకే, వీళ్ళు ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ ఇవి పెట్టుకుంటారు కదా, ఈ ఇయర్ వచ్చేటప్పటికి ఇంత రెడ్యూస్ చేయాలి, ఇయర్ వచ్చేటప్పటికి ఇంత ఎమిషన్స్ తగ్గించాలి అని చెప్పి, అయితే అవుట్ ఆఫ్ ద 197 ఓన్లీ 75 హ్యావ్ సబ్మిటెడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది ఓన్లీ 75 మెంబర్స్ మాత్రమే సబ్మిట్ చేశారు. ఎప్పటి వరకు, December 31st, 2020 వరకు చూసుకుంటే ఓన్లీ 75 కంట్రీస్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. నెక్స్ట్, దీస్ పార్టీస్ అకౌంట్ ఫర్ 30% ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్.
మొత్తం ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు మొత్తం గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ 100% ఉంది అంటే దే ఆర్ అకౌంటింగ్ ఫర్ ఓన్లీ 30%. వాట్ డస్ ఇట్ మీన్ ద రిమైనింగ్ 70% హూ ఆర్ ఎమిటింగ్ ఆర్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ నాట్ ఎన్క్లోజింగ్ ఎనీ డీటెయిల్స్ అబౌట్ దే కంట్రిబ్యూషన్స్. ఓకే, వాళ్ళు ఎంతవరకు తగ్గించారు గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకున్నారు, ఎక్కడి వరకు రీచ్ అయ్యారు, అవేవి కూడా ఇంకా వాళ్ళు సబ్మిట్ చేయలేదు. ఓన్లీ 30% మాత్రమే సబ్మిట్ చేశారు. నెక్స్ట్ UNFCCC కోసం చూద్దాం. వాట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్? దిస్ ఇస్ ద ఫుల్ ఫామ్. ఓకే, దాని తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 21st March 1994. సో మీరు ఏం నేర్చుకో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిందో ఇంకొక కీ పాయింట్ ఏంటి, ఎప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్, టుడే ఇట్ హ్యాస్ నియర్ యూనివర్సల్ మెంబర్షిప్. వాట్ డస్ ఇట్ మీన్? ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఇన్ టు దిస్. ఓన్లీ కొన్ని వదిలేసిన మ్యాక్సిమం ఎన్ని కంట్రీస్ వరల్డ్లో ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుని ఉన్నాయి అని చెప్పి. సో దిస్ ఇస్ నోన్ యాజ్ నియర్ యూనివర్సల్ మెంబర్షిప్. ద 197 కంట్రీస్ దట్ హ్యావ్ రాటిఫైడ్ ద కన్వెన్షన్ ఆర్ కాల్డ్ పార్టీస్ టు ద కన్వెన్షన్. ఎవరైతే రాటిఫై చేశారో, ఓకే మెంబర్షిప్ ఉండడం వేరు దాన్ని మళ్ళీ సైన్ చేయడం కూడా వేరు, ఎవరైతే రాటిఫై చేశారో వాళ్ళని ఏమంటారు, పార్టీస్ టు ద కన్వెన్షన్ అని చెప్పి అంటారు. యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇండియా రాటిఫైడ్ ఇట్ ఆర్ నాట్. రాటిఫై చేస్తే ఏ ఇయర్లో రాటిఫై చేసింది అది కూడా చూడండి. ఓకే, నెక్స్ట్, ప్రివెంటింగ్ డేంజరస్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ విత్ ద క్లైమేట్ సిస్టమ్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద UNFCCC. దాని మెయిన్ ఎయిమ్ ఏంటంట, టు ప్రివెంట్ ద హ్యూమన్ ఇంటర్ఫరెన్స్, అంటే మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల క్లైమేటిక్ సిస్టంలోని ఏవైతే చేంజెస్ వస్తున్నాయో, ఏవైతే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి. ఓకే, ఆల్రెడీ ద లాస్ విచ్ హ్యాస్ హ్యాపెండ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దాట్. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ మన చేతిలో ఏముంది, ఫ్యూచర్లో ఎక్కువ లాస్ జరగకుండా చూసుకోవడం. కంప్లీట్గా లాస్ జరగకుండా ఎవరు ఏమి చేయలేరు, బట్ యూ క్యాన్ టేక్ మెజర్స్ టు కంట్రోల్ ఇట్. చాలా తక్కువలో, ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ మాత్రమే లాస్ జరిగేలా చూసుకోవాలి. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, ఇప్పుడు ఇందులోని లైక్స్ చూడండి. ఆల్ ద కంట్రీస్ డింట్ స్టార్ట్ ద డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైమ్. ఇప్పుడు మన వరల్డ్ తీసుకుందాం, వరల్డ్లో ఉన్న కంట్రీస్ని లుక్ అట్ దామ్. కొన్ని కంట్రీస్ మనకి డెవలప్డ్ ఉన్నాయి, ఫుల్లీ డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్. ఓకే, కొన్ని కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ద అదర్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో వాట్ ఆర్ ద 3 కేటగిరీస్ ఆఫ్ కంట్రీస్ వీ హ్యావ్? డెవలప్డ్, డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్. సో ఇప్పుడు ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నవి డెవలప్ అవడం మొదలు పెట్టాయి అనుకుందాం. సో నౌ దే ఆర్ స్టార్టెడ్ ఇన్ కొంచెం కొంచెంగా వాళ్ళ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అనుకుందాం. డెవలపింగ్ కంట్రీస్లోను ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ దే ఆర్ స్టార్టింగ్ అప్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నౌ. సో ఇక్కడ నుంచి మనకి పొల్యూషన్ అండ్ ఎమిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ అవన్నీ వాళ్ళ దగ్గర ముందు నుంచి, అంటే ఏంటి, కంపేరింగ్ టు దీస్ టూ కంట్రీస్ దోస్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ ద డెవలప్మెంట్ మెనీ డెకేడ్స్ మెనీ ఇయర్స్ బ్యాక్. అంటే ఏంటి, మనకంటే చాలా ముందు నుంచే వాళ్ళు పొల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. డెవలపింగ్ ఇన్ ద సెన్స్ అదర్ వర్డ్ ఈస్ దే హ్యావ్ స్టార్టెడ్ ఎమిటింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంగ్ బ్యాక్. సో కంట్రిబ్యూషన్ ఇక్కడ ఎవరిది ఎక్కువగా ఉంది, డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంటే? డెవలప్డ్ కంట్రీస్ తలకా కంట్రిబ్యూషన్ దేంట్లోని ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయడంలోని రోల్ ఎవరిది ఎక్కువ ఉంది ఇక్కడ, డెవలప్డ్ కంట్రీస్. సో ఇప్పుడు ఈ లాస్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఈ మిగతా 2 కంట్రీస్కి ఎయిడ్ చేయడంలో కానీ మెయిన్ రోల్ ఎవరు ప్లే చేయాలి, డెవలప్డ్ కంట్రీసే ప్లే చేయాలి. బికాస్ వీళ్ళు ఇంకా పొల్యూషన్ అనేది స్టార్టే చేయలేదు, అండర్ డెవలప్డ్. నెక్స్ట్, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వాళ్ళు ఇట్ సెంటర్లో ఉన్నారనమాట. అంటే ఏంటి, ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేయలేదు అలా అని చేయకుండా లేరు అని కూడా కాదు, ఈవెన్ దే హ్యావ్ సమ్ రోల్. బట్ వెరాజ్ ఇఫ్ టేక్ ద డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఆల్రెడీ పొల్యూషన్ చాలా చేసేసారు. సో నౌ దే హ్యావ్ టు టేక్ మెజర్స్ అండ్ దే హ్యావ్ టు ఎయిడ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ టు కంట్రోల్ ద పొల్యూషన్. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ అంటున్నామో వాటిని ఏమనాలి మనం, NX1. ఓకే, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆర్ అండర్ NX1. దే హ్యావ్ టు రిపోర్ట్ రెగ్యులర్లీ ఆన్ దర్ క్లైమేట్ చేంజ్ పాలసీస్ అండ్ మెజర్స్. వీళ్ళు ఏం చేయాలంట, ఎప్పటికప్పుడు అంటే పర్టికులర్ టైం ఇంటర్వల్ దే హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ అబౌట్ వాట్ ఆర్ ద పాలసీస్ దే ఆర్ టేకింగ్, వాట్ ఆర్ ద మెజర్స్ దే ఆర్ టేకింగ్ టు కంట్రోల్ దీస్, ఇంక్లూడింగ్ ఇష్యూస్ గవర్న్ బై ద క్యోటో ప్రోటోకాల్ ఫర్ కంట్రీస్ విచ్ హ్యావ్ రాటిఫైడ్ ఇట్. ఎవరైతే రాటిఫై చేస్తారో ఆ కంట్రీస్ వీళ్ళకి సంబంధించి, క్యోటో ప్రోటోకాల్కి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళు ఏం మెజర్స్ తీసుకున్నారు ఏంటి అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్,
They must also submit an annual inventory for their greenhouse gas emission. Okay, yearly vaallu evaithe chestunaro vaatli kosam kuda vaallu submit chestu undali, including data for the base year 1990 and all the years since then. So here ee pollution vitliki greenhouse gas emission ki measure cheyadankunna base year em ani chepparu 1990, which you have to remember this date. Okay, manam emaina topic lo vachi prati date gurtu pettukokaledu, but konni aithe important dates untai that you have to definitely remember, and eppudaina sari base years ni matram tappakunda meer gurtu pettukovali. Okay, so ippudu 1990 కి ముందు ఏం చేశారో దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దెమ్. ఇక్కడ బేస్ ఇయర్ ఏం చెప్తున్నారు 1990, దాని తర్వాత నుంచి 1990 వరకు ఇప్పటి వరకు మీరు ఏవైతే ఎమిట్ చేసిన గ్యాసెస్ ఉన్నాయో, ఇట్స్ నాట్ లైక్ ఇయర్ మీరు పంపిస్తే అది అట్మాస్ఫియర్ నుంచి ఎక్కడికో పోతుందని ఏం కాదు కదా, ఇట్ విల్ స్టే ఇన్ దాట్ అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్లోని లేయర్స్లోనే మనం చేసిన పొల్యూషన్ అంతా కూడా ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి మీరు చేసింది ఏంటి? ఒకవైపు మీరు పొల్యూషన్ చేశారు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ వే ఏముంది మనం అది తగ్గించాలి అంటే, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద గ్రీన్ కవర్. ఓకే, ఏ మొక్కలు ఎక్కువగా చెట్లు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఇట్ విల్ బి అబ్జర్వింగ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కువగా మీ నుంచి ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్ ఉన్నదాన్ని కట్ చేయాలి, దానికోసం గ్రీన్ కవర్ పెంచాలి. సెకండ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు సీ ద ఆల్టర్నేటివ్ మెజర్స్ వేర్ యూ విల్ బీ యూజింగ్ లెస్ ఆఫ్ ద ఫ్యూయల్స్ ఆర్ ద other materials which are causing pollution, and you have to take the alternatives which are safe for the environment. Okay, next, developing countries. ఇప్పుడు ఇక్కడ వరకు మాట్లాడింది మనం ఎవరి కోసం, ఎవరు చేయాల్సింది, ఎవరి రోల్ కోసం, డెవలప్డ్ కంట్రీస్ విచ్ విల్ కమ్ అండర్ ఎన్ఎక్స్ వన్. నౌ డెవలపింగ్ కంట్రీస్, సో డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటి, నాన్ ఎన్ఎక్స్ వన్ పార్టీస్ రిపోర్ట్ ఇన్ మోర్ జనరల్ టర్మ్స్ ఆన్ దేర్ యాక్షన్స్ బోత్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ and to adapt to it impacts. ఏంటి ఇక్కడ టూ టర్మ్స్ మెయిన్గా యూజ్ చేశారు వాళ్ళు, ఏ విధంగా దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ జరిగిపోయింది, మనకి ఇంకా జరుగుతూనే ఉంది, ఇట్స్ నాట్ లైక్ ఇంకా రాబోతుంది కాదు. ఆల్రెడీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద క్లైమేట్ ఇఫ్ యూ కంపేర్ ఆర్సెల్ విత్ ద లాస్ట్ 50 decades, లాస్ట్ 5 decades, అంటే లాస్ట్ 50 years తో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నది మనం చూసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆ క్లైమేట్. లైక్ రెయిన్ఫాల్ కానివ్వండి, మన వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి. ఓకే, నెక్స్ట్ అంటే సీజనల్గా జరగవలసినవి కూడా చాలా మనకి ఇటు అటు అవుతున్నాయి. జనరల్గా ఎప్పుడు రెయిన్ పడే టైంలోని రెయిన్ పడకపోవడం, లేకపోతే ఓవర్ ఫ్లడింగ్ అయిపోవడం, లేకపోతే కంప్లీట్గా రెయిన్స్ పడకపోవడం, స్నో మెల్టింగ్, ఇంకా రకరకాల వేస్లో వీ క్యాన్ అబ్జర్వ్ ద క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వీటి తాలూకా ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా అడాప్ట్ అవ్వాలి, ఇవన్నీ దేనికి రిలేటెడ్ ఇప్పుడు మనం చెప్పినంతా కూడా డెవలపింగ్ కంట్రీస్, బట్ లెస్ రెగ్యులర్లీ దాన్ ద ఎన్ఎక్స్ వన్ కంట్రీస్. ఇక్కడ ఎన్ఎక్స్ వన్ కంట్రీస్ కోసం మనం ఏం చెప్పాము, దే హ్యావ్ టు టైమ్లీ రిపోర్ట్ అండ్ యాన్యువల్లీ అన్ని సబ్మిట్ చేయాలి ఎన్ఎక్స్ వన్ కంట్రీస్. నాన్ ఎన్ఎక్స్ వన్ పార్టీస్ కూడా సబ్మిట్ చేయాలి, బట్ మరి ఎన్ఎక్స్ వన్ కంట్రీస్ అంత రెగ్యులర్గా కాదు. ఓకే, and the reporting is contingent on their getting funding for the preparation of the reports. ఇప్పుడు రిపోర్ట్స్ తయారు చేయాలి అంటే కూడా దానికి ఖర్చు అవుతుంది కదా, సో ఇట్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ ద ఫండింగ్ విచ్ దే ఆర్ గెటింగ్ ఫర్ దట్ మేకింగ్ ద రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ తయారు చేయడానికి వాళ్ళకి ఏదైతే ఫండింగ్ వస్తుందో దాని మీద కూడా ఇది బేస్ అయి ఉంది. ఓకే, పర్టికులర్గా ఎవరి విషయంలో, ఇది ఇన్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ of this? The ultimate objective of the convention is to stabilize greenhouse gas concentrations. ante enti danni edaithe ippudu chestunaro adi ekkuga release avakunda chudali, already release in greenhouse gases evaithe unnayo vaatlni e vidhanga tagginchali annadi chudali. Okay, industrialized countries are expected to do the most of cut emissions on home ground. Okay, vaallu evaithe emit chesaro danni mostly vaallu cut cheyadam kosam chudali. And they are called NX1 countries, which I have already explained you, and belong to the Organization for Economic Cooperation and Development, OECD. This is also an important one which you have to learn. Okay, aithe indlo evaru untaru, they include 12 countries with economies in transition from Central and Eastern Europe. Okay? NX1 countries were expected by the year 2000 to reduce emissions to 1990 levels. యాక్చువల్గా వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఎవరైతే ఎన్ఎక్స్ వన్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళని 2000 వచ్చేటప్పటికి వాళ్ళు 1990s లెవెల్కి ఉన్నట్లుగా రెడ్యూస్ చేయాలి అని.
We don't know how far they have actually reached that, but this was the goal expected from the Annex 1 countries. అయితే ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వలేదు అని చెప్తున్నాం. సో వాట్ వాజ్ ద టార్గెట్ యాక్చువల్లీ సెట్ బై దెమ్? కంటైనింగ్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ టు 2 degrees Celsius, ఐడియల్లీ 1.5 degrees Centigrade బై ద ఎండ్ ఆఫ్ ద సారీ సెల్సియస్ బై ద ఎండ్ ఆఫ్ ద సెంచురీ. అంటే ఏంటి, ఈ సెంచురీ ఎండ్ అయ్యేటప్పటికి, సెంచురీ అంటే ఆల్ నో రైట్ 100 ఇయర్స్, ఏమని పెట్టుకున్నారు యాక్చువల్గా టార్గెట్, గ్లోబల్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని కంటైన్ చేయాలంటే పెరగకుండా కంట్రోల్ చేయాలి, ఎంతవరకు 2 degrees Celsius, 2 degrees Celsius కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి అని చెప్పారు. అయితే ఇది రీచ్ అవ్వడంలో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అని చూపించామో చూద్దాం. ఓకే, ది యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ COP, ఇప్పుడు మన COP 26 ఇవన్నీ కూడా న్యూస్లో వస్తుంటాయి కదా, ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది దీని హెడ్ వీళ్ళు వాళ్ళు అని చెప్పి. సో వాట్ ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ దట్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్? ఇట్ వర్స్ టు బి కండక్టెడ్ ఇన్ నవంబర్ 2020. యాక్చువల్గా ఎప్పుడు అవ్వాలి మనకి, 2020 నవంబర్లో అవ్వాలి, బట్ ఎందుకు అవ్వలేదు, ఆల్ యు నో, బికాస్ ఆఫ్ ద కరోనా వైరస్ పాండమిక్. బట్ వాజ్ డిఫర్డ్ టు నవంబర్ 2021. 2020 నవంబర్లో షెడ్యూల్ చేసింది, నా ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఆన్ 2021 నవంబర్. దేనివల్ల? COVID-19 వల్ల. ఓకే, సి హియర్, యాక్చువల్గా రిపోర్ట్ సబ్మిట్ చేశారు అని చెప్తున్నాం కదా, దానివల్ల యాక్చువల్గా అసలు ఎంత తగ్గిందో మనం చూద్దాం. While a majority of the countries increased their individual levels of ambition to reduce emissions, their combined impact will help achieve only a 1% reduction by 2030 compared to 2010 levels. Actually, వీళ్ళు ఎంత తగ్గించాలనుకున్నారో దాంట్లో చూసుకుంటే ఓన్లీ 1% మాత్రం అచీవ్ చేసుకోగలిగారు. అంటే ఏంటి, 100% వాళ్ళ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో, ఇన్ దాట్ దే వర్ ఏబుల్ టు మీట్ ఓన్లీ 1% రిడక్షన్. Global emissions, however, need to reduce by 45% in order to meet the 1.5 degrees centigrade goal. వాళ్ళు అనుకున్న ఈ 1.5 degrees గోల్ రీచ్ అవ్వాలి అంటే యాక్చువల్గా వాళ్ళు ఎంత రెడ్యూస్ చేయాలి, 45% అట్లీస్ట్ రెడ్యూస్ చేయాలి. బట్ వాళ్ళు ఎంత రెడ్యూస్ చేసగలిగారు ఇప్పటి వరకు, అంతా జస్ట్ 1% రిడక్షన్. వేర్ ఇస్ 45, వేర్ ఇస్ 1? దర్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద గోల్ విచ్ ఇస్ సెట్ అండ్ ద యాక్చువల్ థింగ్ విచ్ హ్యావ్ బీన్ అచీవ్డ్. ఓకే, అంటే ఏంటి, ఎంతైతే వాళ్ళు సెట్ చేసుకున్నారో, ఎంతైతే గోల్ అచీవ్ చేశారో, దాంట్లో డిఫరెన్స్ చూడండి ఎంతవరకు ఉందో. 1% ఇప్పటి వరకు తగ్గించారు, బట్ దే ఆర్ సపోజ్ టు రెడ్యూస్ 45% సో యాజ్ దే కెన్ మీట్ దేర్ 1.5 degrees గోల్. ఇది మనకి చెప్పింది ఎవరు, రిపోర్ట్లోని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ COP 26? ఇప్పుడు నవంబర్లో ఏదైతే జరుగుతుందన్నాం కదా, దానికి ప్రెసిడెంట్ ఎవరు, అలోక్ శర్మ. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అంగుల్ బాయిల్స్ ఎట్ 40 degrees Centigrade ఇన్ ఫిబ్రవరి. అంగుల్ అంటే ఏదో వస్తువు కాదు, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. అంగుల్ బాయిల్స్ అని ఎందుకు అన్నారు అంటే అక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో టెంపరేచర్ ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ అసలు అంగుల్ అన్నది మనకి ఎక్కడ ఉంది, అది ఒడిశాలో ప్లేస్ అది. ఓకేనా, దీన్ని నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాసెస్లో ఒక టాపిక్లో చెప్పాను, గుర్తుందో లేదో. చిలికా లేక్ దగ్గర నుంచి చాలా ఎర్లీగా బర్డ్స్ వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్గా అవి ఏప్రిల్లో వెళ్ళాలి, బట్ దే ఆర్ లీవింగ్ సో సూన్ అని చెప్పి మైగ్రేటరీ బర్డ్స్ కోసం మీకు నేను చెప్పాను. ఓకే, సో ఇవన్నీ రీజన్స్ ఎందుకు అంటే మనకి ఒడిశాలోని టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఓకే, ఏదైతే మనకి ఏప్రిల్లో ఉండాలో అది మనకి ఫిబ్రవరిలోనే వచ్చేసింది. ఓకే, ఎందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది మనం చూద్దాం. సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఒడిశా హ్యావ్ ఆల్రెడీ రికార్డెడ్ టెంపరేచర్స్ అబౌవ్ ద నార్మల్. ఏప్రిల్లో 39 degrees ఉండాలి వాళ్ళకి, బట్ ఇన్ ఫిబ్రవరి ఇట్ సెల్ఫ్ దే ఆర్ విట్నెసింగ్ 40 degrees ఆఫ్ టెంపరేచర్. అంగుల్ వాజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ యాట్ 40.1 degrees Centigrade ఆన్ ఫిబ్రవరి 28, 2021. ద హాటెస్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ 10 ఇయర్స్ ఫర్ దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్. లాస్ట్ 10 ఇయర్స్లో ఇంత హాట్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం వాళ్ళకి. ఓకే, అకార్డింగ్ టు హెచ్ఆర్ బిస్వాస్, డైరెక్టర్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఒడిశా. మయూర్భంజ్, దిన్కనల్ అండ్ అంగుల్ ఆర్ ద మోస్ట్ అమాంగ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ బై ద ఫైర్స్. ఫైర్స్ అంటే తెలుసు కదా మీకు, ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మంటలు, ది మే బి న్యాచురల్ ఆర్ ద మ్యాన్ మేడ్. బికాస్ ఆఫ్ దోస్ ఫైర్స్ ద టెంపరేచర్ ఈస్ రైజింగ్ ఇన్ దోస్ ఏరియాస్. ఏమేమి ప్లేసెస్ మెన్షన్ చేశారు, మయూర్భంజ్, దిన్కనల్ అండ్ అంగుల్.
మీరేం చేస్తారంటే ఈ మూడు కూడా ఒడిశాలో ఉన్నాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఇట్స్ నాట్ లైక్ వచ్చే ఛాన్స్ ఉంది అని కాదు, ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా సరే ప్లేసెస్ అండ్ స్టేట్ మనకి ఏమైనా మ్యాచింగ్గా ఇచ్చినప్పుడు వీ షుడ్ నో విచ్ ప్లేస్ బిలాంగ్స్ టు మన. జనరల్గా ఒక ఎవరికైనా సరే వాళ్ళు సెల్ఫ్గా ఏదైతే ఉంటారో ఆ స్టేట్ తప్ప మిగతా స్టేట్స్లోని అదర్ దెన్ ద క్యాపిటల్ అండ్ ద మేజర్ సిటీస్ వీ డోంట్ నో ద నేమ్స్ ఆఫ్ ద సిటీస్. మనమైనా అంతే కదా, ఇఫ్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర వీ విల్ నో మోస్ట్లీ ఆల్ ద సిటీస్ నా స్టేట్ అండ్ నైబరింగ్ స్టేట్ ఏదైనా ఉంటే కొంచెం మనకు ఐడియా ఉంటుంది. బట్ ఇండియాలో ఉన్న అన్ని వాటిలో అన్ని స్టేట్స్లో అన్ని సిటీస్ వీ కెనాట్ రిమెంబర్, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఎనీ వన్. బట్ ఇలా ఎప్పుడైతే మనకి న్యూస్లో ఏమైనా కొన్ని హైలైట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు నేర్చుకోండి. ఇప్పుడు అంగుల్ అని ఇచ్చారు అంటే డెఫినెట్గా యూ షుడ్ లర్న్ దట్ అంగుల్ ఈజ్ ఇన్ ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ బారిపాడ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ మయూర్భంజ్ రికార్డెడ్ 39.4 degrees centigrade ఆన్ February 28. ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇన్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ అండ్ ఫారెస్ట్ ఇన్ అంగుల్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద రైజింగ్ టెంపరేచర్. సో దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, అందులో ఒక రీజన్ ఇది కూడా అని చెప్తున్నారు. ఏంటి, ఫారెస్ట్ ఫైర్స్ అనేది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ఇంకొక పేరు ఏంటి, సిమ్లిపాల్ నేషనల్ పార్క్. మీరు నేషనల్ పార్క్స్ చదువుతున్నప్పుడు ఎలానో అన్ని నేషనల్ పార్క్స్ కోసం చదవాలి, బట్ ఇలా మనకి న్యూస్లో వచ్చింది మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. అక్కడ ఏమైనా యానిమల్ని మనం పర్టికులర్గా కన్జర్వ్ చేస్తున్నామా, ఓకే, ఏమైనా క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉందా, ఏమైనా ఎండేంజర్డ్ స్పీసీస్ అక్కడ ఉన్నాయా, ఓకే, లేకపోతే ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటి, అక్కడ మాత్రమే దొరికేవి, ఇంకా వేరే ఎక్కడ దొరకనివి, అక్కడ మాత్రమే దొరికే ప్లాంట్ కానివ్వండి, ఆయిల్ లెట్ ఇట్ బీ ఎనీ యానిమల్ ఆర్ ఏ బర్డ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ పర్టికులర్లీ టు దాట్ నేషనల్ పార్క్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ రిమెంబర్ దోస్ నేమ్స్. సో ఈరోజు మీరు ఏం చేయాలి, సిమ్లిపాల్ నేషనల్ పార్క్ కోసం నేర్చుకోండి. నెక్స్ట్ సెవరల్ టీక్ అండ్ అదర్ ట్రీస్ వర్ రెడ్యూస్ టు సిండర్. ఏమయ్యాయి, ఫైర్స్ వల్ల మనకి టీక్ అండ్ అదర్ ట్రీస్ చాలా కూడా కాలిపోయాయి. The fires are threatening the elephants, snakes and other animals. So, these are getting affected. The elephants, snakes, animals, bro, avanni kuda akada fires valla affect avutunnayi. And it is even posing a threat to their natural habitat. Vallu unde chettlu, vallu unde avanni kaalipoyindi ante definitely ga vaalla habitat ki adi loss anne. Ante ardham enti, ippudu akkada unna chettlu avi kaalipoyante what is the main thing which they are losing? They are losing their home and the food. అక్కడ దొరికే ఫుడే కదా వాళ్ళు తింటారు, ఆ ఫుడ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ద షెల్టర్ ఆల్సో దే ఆర్ లూజింగ్ ఇన్ దాట్. వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద ఫైర్? ది అసలు ఫైర్ ఎలా వచ్చింది, ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెనీ లోకల్స్ సెట్ ప్లాంట్స్ అండ్ స్మాల్ ట్రీస్ ఆన్ ఫైర్. ఏం చేస్తారు, చిన్న చిన్న మొక్కలు తుప్పలు అంటాం కదా మన తెలుగులో, చిన్న చిన్న బుషెస్ టైప్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు లైక్ సే దిస్ ఇస్ ఎ హ్యూజ్ ట్రీ ఓవర్ దే, దాని కిందన ఇప్పుడు దీని ఫ్రూట్స్ వీళ్ళకి కావాలి, ఇప్పుడు ఈ కింద అంతా కూడా వాళ్ళు ది కెనాట్ కలెక్ట్ ఆర్ ఇట్ ఈస్ హార్డ్ టు కలెక్ట్ ఫర్ దెమ్. వాట్ దే విల్ బి డూయింగ్, ఈ కిందన ఏవైతే గ్రాస్ కానివ్వండి డ్రైవ్ ఉంటాయో వాటిని వాళ్ళు కాల్చేస్తారు, దే విల్ సెట్ ఫైర్ ఆన్ దాట్, సో దాట్ ఇదంతా క్లియర్ అయిపోతే ది కెన్ ఈజీలీ పికప్ ద ఫ్రూట్స్ అన్నట్లు. ఓకే, సో ద సెట్స్ plants in small trees on fire almost on a regular basis in the summer, every summer. It's not like this summer they have done it, they used to do it every summer. For what? To convert the forest land into agricultural lands. ఒక రీజన్ ఏంటి, వీళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్గా మార్చుకోవడం కోసం వాళ్ళు ఫైర్ పెడతారు. అండ్ ఈ లోకల్స్ పేరు ఏంటి మనకి, పోడు ఖాస్, ఖాస్ ఆర్ ఛాస్, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో వేర్ డస్ దీస్ పీపుల్ బిలాంగ్, దే బిలాంగ్ టు ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ The summer season also coincides with flowering of mahua. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెట్టుకున్న పువ్వుల కోసం చేస్తారని చెప్పాను కదా, దీన్ని మహువా ఫ్లవరింగ్ అని అంటారు. ఈ ఫ్లవర్స్ ఎందుకు అంటే, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద ట్రైబల్ పీపుల్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ టు కలెక్ట్ ద ఫాలింగ్ మహువా ఫ్లవర్స్ ఆఫ్ ద గ్రౌండ్ కవర్డ్ విత్ గ్రాస్ అండ్ డ్రై లీవ్స్. సో దే బర్న్ ద సరౌండింగ్ వెజిటేషన్ టు కలెక్ట్ ద ఫ్లవర్స్. కింద తుప్పల్లో పడింది కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు ఏం చేసేస్తారు, మొత్తం కింద ఉన్నదంతా కూడా క్లియర్ చేసేస్తారు, సో దట్ దే కెన్ ఈజీలీ పిక్ ద ఫ్లవర్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద వుడ్ కటర్స్ టు వాక్ ఓవర్ ద డ్రై లీవ్స్ ఇన్ ద ఫారెస్ట్, దిస్ ఈజ్ ఆల్సో వై దే టార్చ్ ద ఫారెస్ట్. ఇంకొక రీజన్ ఏంటి, ఎవరైతే ఫారెస్ట్ నుంచి వుడ్ కటర్స్ వెళ్తూ ఉంటారో వాళ్ళ వేలో వచ్చిన ఈ డ్రై లీవ్స్ అన్ని దాటుకొని వెళ్ళడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుందని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు కాల్ చేస్తారు. ద మెయిన్ రీజన్ వై దే ఆర్ లిటింగ్ ఫైర్ ఈస్ టు క్లియర్ దేర్ వే, అంతే, వాళ్ళకి అవసరానికి వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి కాలుస్తున్నారు. ఇన్ ద సమ్మర్ సీజన్ యాజ్ ద వెదర్ స్టార్ట్స్ టు గెట్ హాట్ అండ్ ద జంగుల్స్ గెట్ డ్రై,
and are therefore susceptible to fire. This is a natural way. General ga wild fires avadanki wild forest fires avadan kaaranam enti ante eppudaithe manaki ila leaves padindi malli leaves padindi ala okke sari collect ayi undetappudiki em avutundi edaina chinna ga aggi edaina antukunte because of the extreme heat conditions mottham forest anta kuda kaalipothundi enduku అంతకు ముందు ఉన్నదంతా క్లియర్ చేయలేదు ఒకేసారి ఇంత ఎక్కువగా ఆకులు ఏమైనా ఉంటే అవి హీట్ వచ్చేటప్పటికి ఒకేసారి ఏమవుతుంది మొత్తం అంతా కూడా కాలడం మొదలుపడుతుంది ఇది దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవే ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇట్ హ్యాపెన్స్ ఓకే దిస్ ఇస్ అ న్యాచురల్ వే అండ్ ద అదర్ ఆర్ ద మ్యాన్ మేడ్ వేస్ ఒడిశాలో ఉన్న ఫారెస్ట్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం ఇది అంత ఫ్యాక్చువల్ డేటా ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద పాయింట్స్ బట్ హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆన్ దాట్ ఓకే ఒడిశా హ్యాస్ 51,619 square kilometers of forest cover. 6,970 square kilometers of this is very dense. Dense forest antundi 6,970. 21,552 square kilometer moderately dense and medium ga. Next, around 23,097 square kilometers of open forest ante chettlu madhyana distance anadi ekkuva untundi open forest okay very dense ante ardham enti ikkade oka chettu undi ante pakkane malli inkoka chettu untundi pakkane deen valle em avutundi ilaaga manaki canopy anadi form avuthu velipothund anamata ante enti chettu ki madhyana meeku gap anadi undadu okay kindaka asa light penetration anadi undadu it will be a very dark forest anamata veetini mana dense forest antam నెక్స్ట్ మిగతావి ఎలా ఉన్నాయి మోడరేట్లీ డెన్స్ అండ్ ఓపెన్ ఫారెస్ట్ అంటే ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు అలా మనకి ఉంటుంది ఓకే నౌ హౌ వీ క్యాన్ రిమెంబర్ ఆల్ దీస్ డేటా మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు లైక్ సే దిస్ ఇస్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా మీరు సింపుల్గా ఒక చార్ట్ డ్రా చేసుకోండి ఇందులోని ఎంత పర్సెంట్ మనకి డెన్స్ ఫారెస్ట్ అన్నది ఉంది ఎంత ఫారెస్ట్ మనకి మోడరేట్గా ఉంది ఎంత ఫారెస్ట్ మనకి ఓపెన్ది ఉంది దీన్ని బట్టి ఏంటి అంటే అట్లీస్ట్ మీకు అక్కడ ఐడియా వస్తుంది డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉందా ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువ ఉందా అని ఇలా జస్ట్ సింపుల్ చార్ట్స్ ఏదైనా సరే పిక్టోరియల్గా మీరు నోట్స్లో వేసుకోవడం నేర్చుకోండి ఆన్సర్లో మెన్షన్ చేసినప్పుడు కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఫెచింగ్ ఫర్ యూ ఇలాగ పిక్టోరియల్గా మీరు రిప్రజెంట్ చేస్తే డేటా అందరూ రాస్తారు ఎవరైతే ఇన్ఫోగ్రాఫిక్గా రాస్తారో వాళ్ళకే ఎక్కువగా ఫెచింగ్గా ఉంటుంది At least 2.82% of Odisha's total forest cover has been categorized as extremely fire prone. Ante enti meer villu kalchina kalchakapoyina fire prone ga ante fire antukune chances ekkuva unna area enta total out of the total forest land 2.82% okay 2.82% annadu vallaki eppudu kuda it is extremely fire prone 7.73% as very highly fire prone నెక్స్ట్ 13.32% యాజ్ హైలీ ఫైర్ ప్రోన్ సో ఫస్ట్ ఏమొస్తుంది ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ వెరీ హై దెన్ హై అండ్ దెన్ మోడరేట్లీ హై లెస్ ఫైర్ ప్రోన్ దీన్ని కూడా నేను చెప్పినట్టుగా సింప్లీ యూ క్యాన్ మేక్ ఏ చార్ట్ ఇలా వేసి ఎక్స్ట్రీమ్లీ ఎంత ఉంది ఓకే నంబర్స్ కూడా మీరు నేర్చుకోకలేదు జస్ట్ పాయింట్స్ అనమాట 20% 30% 40% అలా వేసుకోండి ఈజీగా మీకు గుర్తుంటుంది ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నాను అంటే డెఫినెట్గా ఈసారి ఒడిశాకు సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది డ్యూ టు ద క్లైమాటిక్ చేంజెస్ ఓవర్ దేర్ అక్కడ మనకి యానిమల్స్ లైక్ ఎలిఫెంట్ అవి కూడా చనిపోతున్న న్యూస్లో మీరు చూస్తున్నారు కొన్ని ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం అది కూడా జరిగింది అండ్ దెర్ ఇస్ నాట్ అ సింగిల్ రీజన్ కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎలిఫెంట్స్ అనేవి ఒక్కొక్క రకం మీద చనిపోతున్నాయి లాస్ట్ టైం నేను చెప్పాను మీకు ఏదో ఒక డిసీజ్ ఎఫెక్ట్ అయిందని కొన్ని ఏమో ట్రైన్ క్రాస్ చేస్తూ వచ్చి చనిపోతున్నాయి కొన్ని ఎలా చనిపోతున్నాయో తెలియట్లేదు అవన్నీ కూడా ఏదో సో డెఫినెట్లీ ఈసారి అయితే మాత్రం యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఒడిశా సో ఒడిశా గురించి నేర్చుకోండి దానికి రిలేటెడ్ ఏం టాపిక్స్ ఇచ్చారు అన్నీ కూడా డెఫినెట్గా నేర్చుకోండి నెక్స్ట్ మహువా ఫ్లవర్ ఓకే ఇవి పక్కన మీరు చూస్తే పిక్చర్లు యూ క్యాన్ అబ్జర్వ్ దీస్ ఆర్ ద ఫ్లవర్స్ ఏవైతే ఇందాక నేను చెప్పాను కదా మీకు పిక్ చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళు అంత కష్టంగా ఉంటుందని కాల్చారు అని చెప్పి ఓకే సో మహువా ఫ్లవర్ ఎందుకు వాళ్ళు అసలు కలెక్ట్ ఇట్ ఈస్ ఎ ఎడిబుల్ ఫ్లవర్ అంటే ఏంటి పీపుల్ క్యాన్ కన్జ్యూమ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫుడ్ ఐటమ్ ఫర్ ట్రైబల్స్ దే యూజ్ ఇట్ టు మేక్ సిరప్ ఫర్ మెడిసినల్ పర్పసెస్ ఈవెన్ మెడిసిన్కి కూడా అది యూజ్ చేస్తారు అండ్ ఐ వన్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ మీరు ఒడిశాలో ఉన్న ట్రైబ్స్ నేమ్స్ కూడా నేర్చుకోండి ఓకే దే ఆర్ ఆల్సో ఫర్మెంటెడ్ టు ప్రొడ్యూస్ ద ఆల్కహాలిక్ డ్రింక్ మహువా ఏ కంట్రీ లిక్కర్ అంటే మనం సారా అని చెప్తాం కదా సారా తయారు చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు ట్రైబల్స్ ఆఫ్ సుర్గుజా అండ్ బస్తర్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ పీపుల్స్ ఆఫ్ వెస్టర్న్ ఒరిస్సా సంథాల్స్ ఆఫ్ సంథల్
Paraganas, Jharkhand, Koya tribals of Northeast, Andhra Pradesh, విప్పసారా ఇప్పుడు నేను చెప్పాను కదా సారా అంటామని ఈ విప్పసారా తయారు చేయడానికి ఇవి మనం తెలుగులో అయితే విప్ప పువ్వులు అని అంటారు ఈ విప్పసారా తయారు చేయడానికి వీటిని తీసుకొచ్చి డ్రై చేసి ఫర్మెంట్ చేసి దాని నుంచి తయారు చేస్తారు వీటిని ఓకే భిల్ ట్రైబల్ ఇన్ వెస్టర్న్ మధ్యప్రదేశ్ అండ్ ట్రైబల్స్ ఆఫ్ నార్త్ మహారాష్ట్ర కన్సిడర్ ద ట్రీ అండ్ ద మహువా డ్రింక్ యాజ్ పార్ట్ ఆఫ్ దిర్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి ఏమైనా ఫెస్టివల్స్ జరిగినా ఏం జరిగినా దే ఆల్ కన్స్యూమ్ దిస్ ఇదంతా కూడా ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ దిర్ కల్చర్ ఓకే అయితే సో మీరు ఇప్పుడు చేయవలసిందేంటి ఒడిశాలో ఉన్న ట్రైబ్స్ ఏంటి అనేది ఒకటి నోట్ చేసుకోండి యాజ్ వన్ బిట్ అదొక ఆన్సర్ అయిపోయింది మీకు ఈ రోజుకి సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చిన ఇక్కడ మెన్షన్ చేసిన ట్రైబ్స్ అన్ని కూడా మ్యాచింగ్ ఫామ్లో రాయండి ఓకే అంటే ఏంటి కోయా ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు భిల్ ట్రైబ్ ఎక్కడ ఉన్నారు మధ్యప్రదేశ్లో మీకు మీరే ఒక క్వశ్చన్ టైప్లో హ్యాపీగా ఫ్రేమ్ చేసుకోండి అండ్ యూ క్యాన్ ఈజీలీ రిమెంబర్ దిస్ ఓకే మనం జనరల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి అన్నీ నేర్చుకుంటాం ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి ఏవి గుర్తుండవు ఆ ప్రాసెస్ మానేసి ఇలా కరెంట్ అఫైర్స్లో ఏవైతే హైలైట్ చేసి చెప్తున్నామో డెఫినెట్గా అవి మాత్రం మిస్ అవ్వకండి అట్లీస్ట్ అప్పుడు దే ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ యూ క్యాన్ హ్యాపీలీ ఫిచ్ మార్క్స్ ఫ్రమ్ దీస్ బిట్స్ ఓకే నెక్స్ట్ మహువా ఈజ్ అన్ ఎసెన్షియల్ డ్రింక్ ఫర్ ట్రైబల్ మెన్ అండ్ ఉమెన్ డ్యూరింగ్ సెలబ్రేషన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ పండగ టైంలోని ఇవన్నీ తాగుతూ ఉంటారు మహువా ఫ్రూట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫుడ్ ఆఫ్ వెస్టర్న్ ఒడిస్సా పీపుల్ సో ఓన్లీ సారా తయారు చేయడానికి మాత్రమేనా లేకపోతే ఇంకే విధంగా కన్స్యూమ్ చేస్తారా అనేది కూడా చూద్దాం ఓకే దిస్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫుడ్ ఫర్ ఫుడ్ ఆఫ్ వెస్టర్న్ ఒడిస్సా పీపుల్ ద ట్రీ హ్యాస్ అ గ్రేట్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ దెర్ ఆర్ మెనీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అంటే ఏంటి నాట్ జస్ట్ ద డ్రింక్ ద ఈవెన్ ప్రిపేర్ మెనీ ఫుడ్ ఐటమ్స్ విత్ ద ఫ్లవర్స్ అండ్ ఈవెన్ ద ఫ్రూట్స్ ఆల్సో వెస్టర్న్ ఒడిస్సా పీపుల్ యూస్ టు ప్రే దిస్ ట్రీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ ఇంకా ఏంటి దే ఈవెన్ వర్షిప్ దిస్ ట్రీ The liquor produced from the flowers is largely colorless, opaque and not very strong. అంటే ఏంటి దానికి ఏం పర్టికులర్ కలర్ అన్నది ఉండదు అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ అది పెద్ద స్ట్రాంగ్గా కూడా ఏమీ ఉండదు ఇట్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ద ప్రొడక్షన్ ఈజ్ లార్జ్లీ డన్ ఇన్ హోమ్ స్టిల్స్ అంటే ఏంటి వీటి కాస్ట్ ఎక్కువగా ఉండదు సో దే ఆల్ కన్స్యూమ్ దిస్ ఇన్ దేర్ సెలబ్రేషన్స్ అండ్ అకేషన్స్ అండ్ ఎవరికి వాళ్ళు ఇండ్లలోనే వీటిని కాచుకోవచ్చు అనమాట దే కెన్ హ్యాపీలీ ప్రిపేర్ ఇట్ ద హోమ్ మహువా ఫ్లవర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ జామ్ అంటే ఏంటి యు ఆల్ నో రైట్ ఫ్రూట్ జామ్స్ ఆ విధంగా జామ్ తయారు చేయడం కూడా యూజ్ చేస్తారు విచ్ ఇస్ మేడ్ బై ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ ద గచ్చిరోలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఓకే మనకి కూడా చూసంటారు కదా మీరు ఆంధ్రాలోని గిరిజన్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా అదేవిధంగా వాళ్ళదేంటి గచ్చిరోలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్రలోని అక్కడ ఉన్న ట్రైబల్ కోఆపరేటివ్స్ ఏదైతే ఉందో అక్కడ వీటిని అమ్ముతారు తయారు చేసి జామ్ ఓకే In many parts of Bihar, such as villages in the district of Sivan, the flowers of Mahua tree are sun-dried. Ante enti endalo dry chestaru. And they are ground to flour and used to make various kinds of bread. Danni oka pindila kuda tayar chesukoni bread avi tayar cheyadaniki vaadtaru. Ekkada idi Bihar loni. Maharashtra lo jam chestuntaru. Indaku already mention chesina places lo danni drink ga consume chestaru. The next topic is evicting illegal prawn gheris in Chilika. The Odisha government, here also again this topic comes from the Odisha state, started evicting illegal prawn gheris from Chilika Lake. Around 349 hectares were cleaned on the first day of the drive. Chilika Lake lo evite gheris unnai prawn gheris ekkadaithe vallu stay chesi aim chestaru prawns ni collect cheyali padtaru kada net veskoni avu anamata ee gheris okay veetilni ekkadekkada illegal ga unnai vaatini clear chesesaru ఓకే ఎవరు చేస్తారు దిస్ ఎవరు ఇది చేస్తున్నారు అంటే చిలికా డెవలప్మెంట్ అథారిటీ ఎవరు చిలికా డెవలప్మెంట్ అథారిటీ హూ ఇస్ దిస్ ఇట్ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లాగున్ సో వాట్ ఇస్ చిలికా లేక్ హియర్ ఇట్ ఈస్ ఏ బ్రాకిష్ వాటర్ లాగున్ ఇప్పుడు ఎందుకని తీస్తున్నారు అంటే దిస్ ఇల్లీగల్ ప్రాన్ ఫార్మ్స్ థ్రెటన్ ద ఫ్లోరా అండ్ ఫానా మొక్కలు అండ్ యానిమల్స్ రెండు కూడా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటికి కూడా ఇది ఇఫెక్ట్ చేస్తుంది Which one? Illegal prawn farms. Evite permission lekunda chestunaro avi. The novel coronavirus disease hampered the drive in 2020. Actually, ee cleaning edaithe undo illegal ga teeseyalanukunnaro adi already 2020 lone cheyavalsina drive but due to the covid they couldn't do that. Okay? In 2018 to 19 the CDA cleaned gheris in around 160 square kilometers areas of the lake. ఆ ప్రీవియస్ ఇయర్లోని వాళ్ళు 160 స్క్వేర్ కిలోమీటర్స్ తీశారు అండ్ నెక్స్ట్ మనకి 2000లో ఏమి చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ద కోవిడ్ అగైన్ ది స్టార్టెడ్ డూయింగ్ ఇట్ నౌ ఏం చేస్తున్నారు దే ఆర్ క్లియరింగ్ ద గెరీస్
The Supreme Court had on April 3, 2017 asked the Chief Justices of High Courts in 15 states. Any states ki order chesaro? 15 states ki order chesaro emani? To take up the issue of the conservation of ecology of important wetlands. Wetlands evidi mi states lo unnayo vaatlu meeru serious ga teeskoni protect cheyandi ani Supreme Court chepparu. Out of 26 major wetlands in 15 states, Chilika and Bhitarkanika National Parks are from Odisha. ఇప్పుడు ఈ 15 స్టేట్స్లోని మొత్తం ఎన్ని ఉన్నాయంట నేషనల్ పార్క్స్? ఐ మీన్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి? 26 వెట్లాండ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 26 వెట్లాండ్స్లోని చిలిక అండ్ భిత్రకనిక ఆర్ ఆల్సో దేర్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ఒడిస్సా స్టేట్. ద ఒడిస్సా హైకోర్ట్ దెన్ ఇష్యూడ్ ఆర్డర్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ January 22, 2019 టు ఎవిక్ట్ ప్రాన్ ఫార్మ్స్ ఫ్రమ్ దిస్ వెట్లాండ్స్. ఇది మనకి ఎప్పుడు అసలు యాక్చువల్గా ఆర్డర్ చేశారు? 2019లో చేశారు ఒడిస్సా హైకోర్ట్. ఎందుకు? ఎప్పుడైతే సుప్రీంకోర్టు అన్ని స్టేట్స్కి చెప్పిందో, 15 స్టేట్స్కి చెప్పింది మీ దగ్గర ఉన్న వెట్లాండ్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని, అప్పుడు ఒడిశా హైకోర్టు ఏం తీసుకుంది, 2019లో ఇవన్నీ ఎవిక్ట్ చేయాలని డిసిషన్ తీసుకుంది. 2018-19 చేసింది, కానీ ఏమైంది, 20లోని చేయడానికి అవ్వలేదు బికాస్ ఆఫ్ ద పాండమిక్. మళ్ళీ ఇప్పుడు 21లో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్. యాజ్ మెనీ యాజ్ ఓకే 12 lakh నియర్లీ చూడండి బర్డ్స్, 12 lakh బర్డ్స్ ఆఫ్ 190 డిఫరెంట్ స్పీసీస్ హ్యాడ్ విజిటెడ్ ద బ్లూ లాగూన్ ఇన్ ద వింటర్ 2018-19. దీస్ ఇంక్లూడెడ్ 1 lakh మైగ్రేటరీ బర్డ్స్, సారీ 12 lakh మైగ్రేటరీ బర్డ్స్ కంప్రైజింగ్ 111 స్పీసీస్ యాజ్ వెల్ యాజ్ 38,000 ఆఫ్ 79 స్పీసీస్ ఆఫ్ రెసిడెంట్ బర్డ్స్. అక్కడ ఉన్నవి మనకి 79 స్పీసీస్ ఉన్నాయి, మైగ్రేటరీ బర్డ్స్ ఏమో మనకి 111 స్పీసీస్ ఉన్నాయి. In total, a total of 11 lakh birds of 184 species were counted in the lake. These had included 12 lakh of 109 species of migratory birds and 75 species of resident birds. Idi 2020 data, okay? ఇవి కూడా అంతే, మీరు ఏం డేటా మొత్తం నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా ఇంక్రీజ్ ప్రీవియస్ దాంతో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అది చూసుకోవాలి మీరు. ఓకే, ద ఎండేంజర్డ్ ఇరావాడి డాల్ఫిన్స్ ఇవేంటివి, ఎండేంజర్డ్ స్పీసీస్. సో హియర్ యూ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ అండర్ షెడ్యూల్ 1 ఆర్ షెడ్యూల్ 2, ఏ షెడ్యూల్లోకి వస్తుంది అనేది మీరు చూసుకోండి. ఫౌండ్ ఇన్ ద లేక్ హ్యావ్ బీన్ ఏబుల్ టు స్విమ్ ఫ్రీలీ ఆఫ్టర్ ద ఎవిక్షన్ ఆఫ్ గెరీస్. ఈ గెరీస్ అన్ని తీసేసిన తర్వాత నౌ ఇట్స్ ఏబుల్ టు ఫ్రీలీ స్విమ్ ఇన్ ద లేక్స్. దీస్ డాల్ఫిన్స్ వర్ సైటెడ్ ఇన్ గంజామ్ డిస్ట్రిక్ట్స్ రంభా ఏరియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద 3 decades సోర్సెస్. 3 decades బట్టి ఇవి కనిపించడం లేదు బికాస్ ఆఫ్ దీస్ గెరీస్. నౌ యాజ్ దే వర్ క్లియర్ నౌ దే ఆర్ ఏబుల్ టు ఫ్రీలీ స్విమ్ ఇన్ దోస్ ఏరియాస్ అండ్ ఇన్ ద పాస్ట్ త్రీ డెకేడ్స్ దే వర్ ఫౌండ్ ఫస్ట్ టైం వీటిని చూసారంట. ఎక్కడ చూసారు? గంజామ్ డిస్ట్రిక్ట్ రంభా ఏరియాలో. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇండియాస్ డాంకీ పాపులేషన్ ఈజ్ డిక్లైనింగ్. ఎందుకని సడన్గా తగ్గిపోయింది, దాని రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద సస్పెక్టెడ్ రీజన్? ఇట్ మైట్ బి డ్యూ టు ద చైనీస్ డిమాండ్. ఎవరు చెప్తున్నారు? బ్రూక్ హాస్పిటల్ ఫర్ యానిమల్స్ చెప్తున్నారు. చైనా వాళ్ళు ఏం చేసుకుంటారు, తీసుకుని వీటిని వాళ్ళు దాన్ని స్కిన్ని యూజ్ చేసి అందులో వచ్చిన ఫ్యాట్తో నీదు మెడిసిన్ తయారు చేసుకుంటారంట. సో బికాస్ అక్కడ డిమాండ్ వీటికి ఎక్కువగా ఉండడం వల్ల మైట్ బి ఇండియా నుంచి అక్కడికి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండొచ్చు, దానివల్ల ఇండియాలో ఉన్న డాంకీ పాపులేషన్ అంతా తగ్గిపోయింది అని సస్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ద షార్ప్ డిక్లైన్ ఇన్ డాంకీ పాపులేషన్ ఇన్ ఇండియా ఓవర్ ద లాస్ట్ డెకేడ్ మైట్ బి లింక్డ్ టు ఎమర్జింగ్ డిమాండ్ ఆఫ్ డాంకీ హైడ్ అంటే చర్మం ఇన్ ద చైనీస్ మార్కెట్, సెట్ బ్రూక్ హాస్పిటల్ ఫర్ యానిమల్స్. వాట్ ఈస్ దిస్ బ్రూక్ హాస్పిటల్? ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ బేస్డ్ అవుట్ ఇన్ లండన్. ఓకే, ఇప్పుడు మన కంట్రీస్ ఆల్గా పాపులేషన్ని చూద్దాం. ద కంట్రీస్ డాంకీ పాపులేషన్ ష్రంక్ టు 0.02 మిలియన్ ఇన్ 2019 ఫ్రమ్ 0.32 మిలియన్ ఇన్ 2012లో 0.32 మిలియన్ ఉండేది. 2019 చూసేటప్పుడే కాదు, 0.12 మిలియన్కి వచ్చేసాయి నెంబర్ ఆఫ్ డాంకీస్ అకార్డింగ్ టు ద లైఫ్ స్టాక్ సెన్సస్ రిలీజ్డ్ ఇన్ 2019. ఇన్ 2007 దెవర్ 0.44 మిలియన్ డాంకీస్ ఇన్ ఇండియా. 2007లో ఎన్ని ఉన్నాయో చూడండి, 2019కి వచ్చేటప్పటికి ఎంత తగ్గిపోయాయో చూడండి. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ హార్సెస్, పోనీస్, మూల్స్ అండ్ డాంకీస్ డిక్రీస్డ్ బై
51.9% since 2012 data to chusukunte 51% tagipoyayanta. Not just the donkeys, moles, ponies and horses also. The decline 61% in the donkey population was the sharpest. Andarloni ekkuga tagginde enti donkey population anadi 61% chala ekkuga tagipoyindi. Idu oka workshop lo nem chepparo chuddam, okay? At a workshop on India's equine species, Jot Prakash Kaur, communication head of Brook Hospital, said, "It can be linked with the emerging demand of donkey hide in Chinese markets for making izayo. Izayo tayar cheyadaniki Chinese markets lo dincharmanni use chestaru. What is izayo? It is a gelatin used in traditional medicine of the country." Okay, all tayar chestunna traditional medicine lo ఇజాయో తయారు చేస్తారు. దాంట్లో ఏదైతే జెలటిన్ యూజ్ చేస్తారో ఇట్ విల్ బి టేకన్ ఫ్రమ్ ద హైడ్ ఆఫ్ ద డాంకీ. ద హ్యూమన్జస్ డిమాండ్ ఫర్ ఇజాయో హెస్ ఆల్రెడీ డిసిమేటెడ్ ఎ లార్జ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్స్ డాంకీ పాపులేషన్ నాట్ జస్ట్ ఇండియా బికాస్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ దాట్ డాంకీ హైడ్ ఫర్ మేకింగ్ ద ఇజాయో. ఇట్ హ్యాస్ ఈవెన్ రెడ్యూస్డ్ ద డాంకీ పాపులేషన్ వరల్డ్ వైడ్. ఓన్లీ ఇండియాలో మాత్రమే కాదు. The equines aid in livelihood. దేనికి యూజ్ హెల్ప్ చేస్తాయి డాంకీస్ కానివ్వండి హార్సెస్ కానివ్వండి. మనకి ఎవరైతే రూరల్ పాపులేషన్ ఉంటారో ఓకే లేకపోతే వాళ్ళకి లైవ్లీహుడ్గా అది పనిచేస్తుంది. దేనికి వాళ్ళకి అది ఒక వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఏం చేస్తారు దానివల్ల దాని మీద బరువు అది పెట్టి దాంతో క్యారీ చేస్తూ ఉంటారు కదా. ఓకే దీస్ యానిమల్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ సెక్టార్స్ సచ్ యాజ్ బ్రిక్కిల్స్ కన్స్ట్రక్షన్ టూరిజం అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్. మనం హిల్ ఏరియాస్లో చూస్తే ఎక్కడైతే జనాలు పైకి కొండలు అవి ఎక్కలేరో అలాంటి ఏరియాస్లో యానిమల్స్ మీద కూర్చోబెట్టి తీసుకువెళ్తూ ఉంటారు. ఓకే అండ్ బరువులు అవి మోయడానికి లగేజ్ అవి మోయడానికి కూడా వీటిని బాగా యూజ్ చేస్తారు. త్రూ దట్ దే విల్ బి ఎర్నింగ్ మనీ. సో ఇవి తగ్గిపోవడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ద కన్జంప్షన్ ఆఫ్ డాంకీ మీట్ ఇస్ ఆల్సో రిపోర్టెడ్ ఈజ్ హ్యావ్ గాన్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని డాంకీ మీట్ని చాలా ఎక్కువగా తింటారంట. ఓకే కన్జంప్షన్ ఎక్కువ అయిపోయింది. ఎందువల్ల తింటున్నారు? వాయ్ సో క్రేజీ టు ఇట్ ద డాంకీ మీట్ అంటే బికాస్ ది బిలీవ్ దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద వెర్లిటీ. సిన్స్ డాంకీస్ హ్యావ్ మోస్ట్లీ డిసపియర్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, డాంకీస్ ఆర్ బీయింగ్ బ్రాట్ ఇన్ ఫ్రమ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఓకే సో ఏంటి ఇప్పుడు ఆంధ్రాలోనైతే తగ్గిపోయాయి. తగ్గిపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఓకే దగ్గర దగ్గరగా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వాళ్ళు డాంకీస్ని తెచ్చుకోవడం మొదలు పెడుతున్నారనమాట. ఓకే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కర్ణాటక అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇప్పుడు. సో ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రాలో తింటున్నారు అండ్ వేరే చోట కూడా డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి వీటిని ఆంధ్ర లేదు కాబట్టి వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకొని వచ్చుకొని తింటున్నారు. ఇది ఎవరు చెప్పారు మనకి? గోపాల్ ఆర్ సురభతుల, సెక్రటరీ ఆఫ్ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్, కాకినాడ బేస్డ్ నాన్ ప్రాఫిట్. ఓకే సో ఒక బిలీవ్ అనమాట. ఏంటి వాళ్ళు తినేస్తే వాళ్ళకి లైక్ ఎనర్జీ టైప్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ థాట్తో తినేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇది కన్స్యూమ్ చేసే మీట్ కాదు. ఓకే డాంకీ మీట్ ఈస్ నాట్ క్యాటగరైజ్డ్ యాజ్ అన్ యానిమల్ ఫుడ్. జనరల్గా ఇప్పుడు తింటారు కదా అలా యానిమల్ ఫుడ్లో ఇది దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ కన్జంప్షన్, బట్ ఆ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది అన్న బిలీఫ్ తో దాన్ని తినేస్తున్నారు అనమాట. ఇట్ ఈస్ నాట్ క్యాటగరైజ్డ్ యాజ్ యానిమల్ ఫుడ్ అండర్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2011. ఓకే దీనివల్ల ఏంటి, ఇఫ్ వెన్ సంథింగ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ యానిమల్ ఫుడ్ అండర్ దిస్ దెన్ వాట్ హ్యాపెన్స్, స్లాటరింగ్ ఆఫ్ దిస్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ సచ్ యానిమల్స్ ఈజ్ ఇల్లీగల్. మనకి చాలా యానిమల్స్ అలా తెలుసు కదా, వీటిని చంపకూడదు, వాటిని చంపితే మనకి ఫైన్ పెనాల్టీ అన్నీ కూడా వేస్తారు, ఇంకా జైల్లో కూడా పెడతారు. సో అదేవిధంగా ఈవెన్ కన్జంప్షన్ ఆఫ్ డాంకీస్ ఆల్సో ఇల్లీగల్. థ్యాంక్ యూ.